హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దామో ఎడ్యుకేషన్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే కాకు నింతాలు నేర్చుకుంటాం సో మీకు చూసిన వెంటనే ఇదేంటి అబ్బా ఇల్లు రాసేసినారు ప్లస్ కా రాసినారు అనిపించవచ్చు బట్ ఏం కన్ఫ్యూజ్ లేదు ఇక్కడ మనం చేస్తుండేది ఏంటంటే సౌండ్ యాడ్ చేస్తున్నాం అనమాట సో సౌండ్స్ ఇప్పుడు ఏ ఏ ఐ ఈ సౌండ్స్ కాకి యాడ్ చేస్తే మనకి పక్కన ఏ గుణింతం వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది సో ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో ఈ గుణింతాలు స్టార్టింగ్ వీడియోలో మనం చెప్పేశాం తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘాలన్నీ రాసి చూపించాము అవి నేర్చుకోవటే వెంటనే ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసుకుందాం సో ఇక్కడ సౌండ్ యాడ్ చేస్తున్నాం ఉక్ ప్లస్ ఆ ఉక్కి ఆ యాడ్ చేస్తే మనకేం వస్తుంది కా వస్తుంది కా సో కా నెక్స్ట్ కాకి ఆ సౌండ్ యాడ్ చేస్తున్నాం కాలోనే ఆ సౌండ్ తెచ్చుకుంటున్నాం సో దానికి ఆ అని పిలవాలంటే కాకి కా అని పిలవాలి సో కా అని రాయాలంటే దానికి దీర్ఘం ఇవ్వాలి సో కా దీర్ఘం కాకి దీర్ఘం ఇస్తే కా నెక్స్ట్ కాకి ఈ సౌండ్ వస్తుంది కీ అంటే లాస్ట్లో ఈ వస్తాం సౌండ్ సో కీ రావాలి అంటే మనకి కాకి పైన ఏం చేయాలంటే గుడి కీ సో ఇలా రాస్తాం కాకి గుడి ఇస్తే కీ అవుతుంది నెక్స్ట్ కాకి ఈ సౌండ్ కీ అని రావాలి సో కాకి మనం ఏం చేస్తున్నాము గుడి దీర్ఘము సో ఇది కీ అనమాట సో కీ కీ నెక్స్ట్ కాకి ఊ యాడ్ చేస్తున్నారు కూ సో కు కాకి కొమ్మిస్తే ఏమవుతుంది కూ కాకి కొమ్మిస్తే కూ అవుతుంది నెక్స్ట్ కాకి ఊ యాడ్ చేస్తున్నాం సౌండ్ సో కొమ్ దీర్ఘం అనమాట కూ సో కూని ఇంకో విధంగా రాస్తారు ఇక్కడ రాసి చూపిస్తాను మీకు కూని ఎలా రాస్తారని పైన ఇక్కడ రాసి చూపిస్తాను కన్ఫ్యూజ్ అవ్వద్దండి కూని ఎలా రాస్తారంటే ఇలా కూడా రాస్తారనమాట కొంతమంది కూ ఇలా కూడా రాస్తారు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎక్కడైనా ఇలా కనపడితే ఇది కు ఇది కు అనమాట నెక్స్ట్ కాకి రూ యాడ్ చేస్తున్నాం కాకి రూ యాడ్ చేస్తే క్రూ వస్తుంది సో మనం ఏం చేస్తామంటే కాకి చుడి రాస్తాము లేదా రుత్వం రాస్తాము సో క్రూ ఎలా రాయాలంటే పక్కనే అనమాట సో క్రూ ఇలా రాసుకోవాలి నెక్స్ట్ రూ యాడ్ చేస్తున్నారు క్రూ సో సుడి దీర్ఘము లేదా రుత్వ దీర్ఘము క్రూ కాకి ఏ సౌండ్ కే సో కే ఏత్వము కాకి ఏత్వం ఇస్తున్నాం కే ఏ యాడ్ చేస్తున్నారు కాకి సో అది ఏత్వం దీర్ఘము కే ఏత్వ దీర్ఘము కే కాతో ఐ యాడ్ అవుతుంది కై సో కై ఐ కదా సో ఐత్వం ఇస్తాం అన్నమాట సో ఐత్వము ఇలా ఇస్తాం ఖై కాకి ఓతో యాడ్ చేస్తున్నాం అది ఏమొస్తుంది ఓత్వము సో కాకి ఓత్వం ఇస్తే కో కో సో కో కాకి ఓ కదా దాన్ని ఏం చేస్తామంటే ఓత్వం దీర్ఘము సో కో కో ఇలా రాసుకోవాలి హ్యాండ్ రైటింగ్ క్లీన్ గా మెయింటైన్ చేసుకోవాలి కా ప్లస్ అవు అవుత్వం ఇస్తాం కౌ కాకి అమ్ యాడ్ చేస్తున్నాం కమ్ కా పక్కన సున్నా రాస్తే కమ్ కాకి అహ కహ అనేది చదువుతాం అనమాట విసర్గా యాడ్ చేస్తాం కహ సో ఇలా కా గుణింతాలు నేర్చుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే అన్ని గుణింతాలు వీడియోస్ చూసి ఆనందంగా నేర్చుకోండి